నమస్కారం ఎస్టీఆర్ గారు. నమస్కారం. ఎవరమ్మా, నీ పేరేమిటమ్మా? వాగ్దేవండి. విధి నా మీద ఎంతగా పగబడుతుంది అనుకోలేదు. ఈ మధ్యన నేను కొత్త గేయం రాశాను, వినిపిస్తాను వినండి. గేయమా? వినిపించి గాయం చేయండి, తప్పదు కదా. నేను కవిని కానన్న వాణ్ణి కత్తితో పొడుస్తా. నేను కవిని కానన్న వాణ్ణి కత్తితో పొడుస్తా. నేను రచయిత్రిని కానన్న వాణ్ణి రాయెత్తి కొడతా. నేను రచయిత్రిని కానన్న వాణ్ణి రాయెత్తి కొడతా. నీ కవిత్వం వింటుంటే నా స్వేదరంధ్రాలు అన్నిట్లోనూ సూదులు గుచ్చుతున్నంత సంబరంగా ఉంది. నర్నరాలన్నిటికీ నిప్పెట్టినంత ఆనందంగా ఉంది. వచ్చే వారం పత్రికలో ఈ గేయం వేయాలి. అలాగేనమ్మా, రాజే తలుచుకుంటే దెబ్బలకు పడవా.